కమింగ్ టు ఏపీ పాలిటిక్స్, ఓ లెటర్ ఇప్పుడు ఏపీ పాలిటిక్స్ను షేక్ చేస్తోంది. ఆ లెటర్ చుట్టూనే రాజకీయం చక్కర్లు కొడుతుంది. అలా ఎలా రాస్తారని కొందరు, రాస్తే తప్పేంటని మరికొందరు, ఇలా రెండు వర్గాలుగా విడిపోయి మాటల కత్తులు దూసుకుంటున్నారు. ఇంతకీ ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి లేఖ ఎందుకు కాకరేపుతోంది? ఆ లేఖలో ఉన్న వివాదాస్పద అంశాలేంటి? లుక్ ఇన్ టు ఇట్. మనం ఇప్పటికే చాలాసార్లు చెప్పుకున్నాం, ఏపీలో ఎన్నికల ముందు ఏ చిన్న అంశమైనా అది బ్రేకింగ్ న్యూసేనని. అలాంటిది రాష్ట్రంలోని ఐఏఎస్ ఐపీఎస్ను లాట్లుగా ఎలక్షన్ కమిషన్ మార్చడం చాలా పెద్ద విషయం. ఇప్పటికే ఈ విషయంపై అధికార విపక్షాల మధ్య దుమారం రేగుతుంది. అయితే వారిని ఉన్నట్టుండి ఎందుకు ట్రాన్స్ఫర్ చేశారు, ఎవరు ఫిర్యాదు చేశారన్న ప్రశ్నలకు సమాధానం దొరికింది. బీజేపీ ఏపీ చీఫ్ పురంధేశ్వర్ రాసిన లెటర్ కారణంగానే ఈ బదిలీలు జరిగాయని ఆలస్యంగా తెలియడంతో రాష్ట్రంలో రాజకీయం మరింత హీట్ ఎక్కింది. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 22 మంది ఐఏఎస్ అధికారులను మార్చాలంటూ పురంధేశ్వరి ఎలక్షన్ కమిషన్కు లెటర్ రాయడం అనేది చాలా సీరియస్ ఇష్యూ. అందులో వారిని ఎందుకు మార్చాలో, ఎవరిపై ఎలాంటి ఆరోపణలు ఉన్నాయో పూసగుచ్చినట్టు క్లారిటీగా వివరించారు. అయితే ఓ పార్టీ చీఫ్ ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదు చేయడం తప్పు కాదు, ఫలానా అధికారులపై ఆరోపణలు చేయడం అసలు తప్పు కాదు. వారు అలాంటి వారు, ఎలాంటి వారు, వారిపై వ్యక్తిగతంగా ఎలా ప్రవర్తిస్తున్నారు అది కూడా కంప్లైంట్ చేయడం అనేది తప్పు కాదు. కానీ వారి స్థానంలో ఎవరిని నియమించాలంటే వీళ్ళని ట్రాన్స్ఫర్ చేసి వీళ్ళ స్థానంలో ఫలానా వాళ్ళని తీసుకురావాలని చెప్పడమే ఇక్కడ ప్రధానంగా వివాదానికి కారణమైంది. అనేక సందేహాలకు కూడా అక్కడ తెర మీద తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతుంది. దీనివల్ల ఒక సామాజిక వర్గాన్ని టార్గెట్ చేస్తూ, కొందరిపై అధికారుల పర్సనల్ ఇష్యూస్ను రేజ్ చేస్తూ, మరికొందరిపై ఎన్నికల విధులతో సంబంధం లేని అధికారులను వేరే రాష్ట్రానికి పంపాలంటూ మరికొందరిని, ఇలా సాగుతూ వెళ్ళింది ఆమె లెటర్లోని ఆరోపణల లిస్ట్. దీనిపైనే ఇప్పుడు అధికార వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. ఖచ్చితంగా ఎక్కడన్నా ఉంటే ప్రతిపక్షాలకు దానికి సంబంధించిన కంప్లైంట్ ఇవ్వడము దాంట్లో తప్పు లేదు. అలాగే అధికార ఒకసారి ఎన్నికల కమిషన్ పరిధిలోకి వ్యవస్థలు వెళ్లిన తర్వాత అధికార పక్షమైనా ప్రతిపక్షమైనా ఈవెన్ ప్లే గ్రౌండ్ ఇది ఉండాలి కాబట్టి ఖచ్చితంగా బాధలు ఏమంటే చెప్పుకోవడం తప్పులేదు. అయితే నాకు అర్థం కాని విషయం ఏంటంటే 100% 90% ఎక్కడ ఎవరికైనా దీనిలాగా పనిచేసే వాళ్ళ మాట విని చేసేవాళ్ళు ఎందుకుంటారు, ఎక్కడ ఉంటారు? అట్లా ఉంటే ఏ వ్యవస్థ అయినా బతుకుతుందా, ఇంతకాలం ఉంటుందా? కాళ్ళు కక్షగట్టి డిమోరలైజ్ చేయడానికి బ్యూరోక్రసీని కానీ అధికార యంత్రాంగాన్ని ఉద్యోగుల మానసిక స్థైర్యం దెబ్బతీయడానికి, తద్వారా కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడానికి, అంటే చెప్పడానికి వీళ్ళకి ఏం లేదు, పాజిటివ్ అజెండా లేదు, లేదా హోప్ క్రియేట్ చేసే అజెండా లేదు, అందుకని ఇలాంటివి తప్పుడు ఎత్తులు వేసి రాస్తున్నారు. ఇవే కాదు, ఇదంతా టీడీపీ అధినేత చంద్రబాబు డైరెక్షన్లో జరుగుతుందన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఆయన చెబితేనే పురంధేశ్వరి లెటర్ రాశారన్న విమర్శలు వచ్చాయి. నిరాధారమైనటువంటి అవినీతి ఆరోపణలను అంటగడుతూ ఆవిడ ఒక ఉత్తరాన్ని రాస్తారు మరిది గారి కోసం. ఈ చంద్రబాబు నాయుడు గారి వదిన గారు తన మరిది చంద్రబాబు నాయుడు కోసం ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీని బాబు జనతా పార్టీగా మార్చేసినటువంటి వైనాన్ని మనందరం కూడా చూస్తున్నాం మన కళ్ళతో. అయితే అధికార పార్టీ నేతలకు తొత్తులుగా మారి విపక్షాలను ఇబ్బందులకు గురి చేస్తున్న వారిపై మాత్రమే తాము ఫిర్యాదు చేశామని, అంతేగాని తమకు అధికారులపై ఎలాంటి వ్యక్తిగత కక్షలు లేవంటున్నారు బీజేపీ నేతలు. అంతేకాదు, వారిని ఆ స్థానాల నుంచి తప్పించే వరకు పోరాడుతూనే ఉంటామని బల్లబుద్ది మరీ చెబుతున్నారు. గత 5 సంవత్సరాలుగా ఈ అధికార పార్టీ కారణంగా ప్రతిపక్ష పార్టీలను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. అటువంటి అధికారులను ముఖ్యంగా పైస్థాయి నుంచి చీఫ్ సెక్రటరీ దగ్గర నుంచి డీజీపీ దగ్గర నుంచి కింద దాకా కూడా వాళ్ళ లిస్ట్ తయారు చేసి వాళ్ళ భారతీయ జనతా పార్టీ తరఫున ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడం జరిగింది. వీళ్ళని తక్షణమే విధుల నుంచి తప్పించి ఒక నిజాయితీ కలిగిన అధికారుల్ని, ఒక రాజ్యాంగం వ్యవస్థ పట్ల నమ్మకం ఉన్న అధికారులని నియమించాల్సిన బాధ్యత ఉంది. అప్పుడే ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు సజావుగా కొనసాగే అవకాశం ఉంది. కాబట్టి దీని మీద భారతీయ జనతా పార్టీ పోరాడుతుంది, అధికారులను తప్పించేదాకా పనిచేస్తుంది. టీడీపీ నేతలు అయితే ఏకంగా వార్నింగ్ ఇస్తున్నారు, నేతల కోసం కాదు ప్రజల కోసం మాత్రమే పనిచేయాలని. హద్దు మీరు ప్రవర్తిస్తే భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కోక తప్పదని అంటున్నారు వాళ్ళు. నేను ఒకటే చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి ఒక దుర్మార్గుడు. స్వార్థం కోసం ఇంతవరకు ఎప్పుడూ లేని విధంగా అధికార యంత్రాంగాన్ని, అధికారుల్ని, పారిశ్రామికేత్తలను కూడా తనతో కూడా జైలు తీసిపోయాడు. అది అతని నైజం. ఇప్పుడు మళ్ళా అలాంటి తప్పుడు పనులు చేపించి వాళ్ళకు కూడా నష్టం చేసే పరిస్థితికి వస్తున్నాడు. అందరూ జాగ్రత్తగా ఉండమని కోరుతున్నా, అప్రమత్తంగా ఉండమని కోరుతున్నా. ఇది పోయే ప్రభుత్వం, వచ్చేది ఎన్డీఏ, దాంట్లో అనుమానం లేదు. కానీ తప్పుడు పనులు చేసి అనవసరంగా ఇరుక్కోవద్దండి,
ఇరుక్కొని లేనిపోని బాధపడద్దండి. వారి మాటలు విన్నాం, వీరి మాటలు కూడా విన్నాం. రాజకీయ విమర్శలు, పరస్పర ఆరోపణలు కామన్. కానీ ఫలానా అధికారిని పక్కన పెట్టండి అని చెప్పడం వరకు ఓకే, కానీ ఆయన స్థానంలో ఫలానా వారిని కూర్చోబెట్టండి అంటూ నేరుగా ఈసీకి సూచించడం పైనే అస్సలు రగడ జరుగుతుంది. అంటే ఇది ఉద్దేశపూర్వకంగా కావాలని రాసిన లేఖన, తమకు అనుకూలంగా పనిచేసేవారిని నియమించుకోవాలనే కుట్రన, అందుకే ఈ లేఖను రాశారన్న అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు వైసీపీ నేతలు. ఈ లెటర్ను పురంధేశ్వరి 26 ఈసీకి పంపించారు. ఆ లిస్టులో ఉన్న కొందరిని ఎన్నికల కమిషన్ ఇప్పటికే బదిలీ చేసింది. అంటే ఆమె పోరాటం కొంచెం ఫలించినట్టే, కానీ ఆమె చెప్పిన వారికి మాత్రం పోస్టింగ్ ఇవ్వలేదు ఈసీ. నిజానికి ఎలక్షన్ కమిషన్ తన నిర్ణయాలను సీఎస్ ద్వారా అమలు చేస్తోంది. పురంధేశ్వరి చెప్పినా చెప్పకపోయినా ఇతర అధికారులకు పోస్టింగ్ ఇస్తుంది, కానీ లెటర్లో ఉన్నవారికే పోస్టింగ్ ఇస్తే మాత్రం వైసీపీకి ఇదో అస్త్రంగా మారనుంది. ఇప్పటివరకైతే అలాంటి వారిని ఎవరిని నియమించలేదు, కానీ ఇక మీదట నియమిస్తే మాత్రం అది మరొక ఇష్యూగా మారే అవకాశం ఖచ్చితంగా ఉంది.